నీకు బిగినింగ్ బిగినింగ్ నుండి అంటే నీ టీవీ కెరీర్ నుంచి స్టార్ట్ చేసావు కదా, అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నీకు టచ్లో ఉన్నాం మనుషులు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, బాగా క్లోజ్గా టెక్నీషియన్ సార్ ఎనీబడి, ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పటికీ అదే అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ. అంటే ఇన్స్టిట్యూట్ మనకి దీంట్లో రాఘవ ఒకడు, వినయ్, ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురించి కానీ మాట్లాడుతున్నాం, రిలేషన్ ఆర్టిస్ట్ కావచ్చు, సపోజ్ మీర్ గారు, సమీర్ లాంటి వాళ్ళు, ఇంకెవరు ఎనీబడి, మీర్ గారు కెమెరామెన్, మీర్ గారు కెమెరామెన్, మీర్ గారితో సేమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను టచ్లో అలాగే ఉంది. అలాగే రుక్మిణి కృష్ణ గారు, ఓకే, డైరెక్టర్లు ఆర్టిస్టుల పేర్లు చెప్పు. ఆర్టిస్టుల పరంగానా, ఆర్టిస్టుల పరంగా శృతి, ఓకే, ఇంకో సుందరయ్య గారు, ఇంకో పెద్దవాళ్ళు అంతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఒకసారి ఎదిగిపోయినాక గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, అంటే ఎవరు బిజీ వాళ్ళది, ఎవరు లైఫ్లో వాళ్ళు, బట్ ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా మాట్లాడుకో, అయితే రెగ్యులర్గా మాట్లాడుకోవడం అది, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకోవడం తప్ప, ఆర్టిస్టులు వాళ్ళతో రెగ్యులర్ టచ్లో అలా బాగా బాగా రెగ్యులర్గా మాట్లాడుకునేది అంటే రఘుబాబు గారితో. ఓకే, ఆయన టీవీ నుంచి వచ్చాడు, టీవీ నుంచి కదా, ఆయన సినిమా నుంచి వచ్చి ఉన్నాడు, బట్ టీవీలో వచ్చిన తర్వాత ఫేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, బాబు అంటాడు, బాబు 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 బాబు, మా సంబోధన అంతా ఇలాగే ఉంటుంది, బాబు బాబు అంటే ఎక్కువసేపు ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు ఓన్లీ బాబు అనుకునే దాని మీద ఉంటాం, బాబు 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 ఇలాగే, అంటే ఎక్స్ప్రెషన్ అంతా ఓన్లీ బాబు పదం మీద కమ్యూనికేట్ చేసుకుంటాం. అప్పుడు ఒక మాట్లాడుకోవడానికి, రాజా ఇది సాధించాను అది సాధించాను ఇలా ఏదో చెప్పుకోవడానికి, చేసింది మంచో చెడు చెప్పుకోవడానికి మనిషి కావాలి కదా బాగా. స్త్రీ వయస్సు మగాడి సంపాదన అడగొద్దన్నది పాత పద్ధతి, పర్లేదు ఇప్పుడు అంత పద్ధతులు మారాయి కాబట్టి నువ్వు సమాధానం చెప్పవచ్చు. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? అనే వెరీ గుడ్ ఏముంది బ్రదర్, తప్పే ఉంది, ఒక్కొక్కళ్ళకి ఒక టైం ఉంటుంది, ఒక టైం ఒక ఫేజ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళు బిజీగా ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, ఎస్ దాంట్లో అడ్మిట్ చేయడానికి తప్పే ఉంది. గుడ్, అంటే నీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా తను కెరీర్ పై నన్ను ఓవర్టేక్ చేస్తుంది తను అన్న ఎప్పుడైనా ఈగో ఫీలింగ్? అది బేసిక్గా అదే చెప్తున్నా, ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఇంతకాలం ఉండేవాళ్ళం కాదుగా. యా, తను గ్రేట్ అండి, ఇప్పుడు నన్ను తక్కువ అంటే నాకు బాధ కానీ, సి ఒకళ్ళని గ్రేట్ అనిపించడానికి కంపారిజన్ లెవెల్లో ఎప్పుడైనా మనిషికి ఎప్పుడు బాధ అనిపిస్తుంది చెప్తా, టీనా గ్రేటు, రాజీవ్ తన పరిధి తను గ్రేటు, లేదు లేదు టీఎన్ఆర్ కన్నా రాజీవ్ గొప్ప, ఇప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు అప్పుడు అసూయ వస్తుంది, సంబంధమే లేదు. జనాలు అనుకుంటారు అనుకోని, మీ ఓపిక మీ ఇష్టం, మీరు అనుకున్నంతకాలం అనుకోండి, ఏముంది, సో తప్పే ఉంది, నా వైఫే గా, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మోర్ పాజిటివ్ ఓకే అనుకోండి, సో అలా పాజిటివ్గా అనుకున్నాను. బయట జనాలు ఏంటంటే, బయట జనాలు మాట్లా ఇది జరు ఈ మాటలు ఎక్కువ వినపడతాయి కదా, ఇలా 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 ఈ మాటల వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి ఏం నిజమే ఫీలింగ్ వచ్చేస్తుంది తెలియకుండా. చిన్నప్పుడు ఒక కథ ఉంది, ఎంత వేడికైనా మాయ చేయొచ్చు మభ్య పెట్టచ్చు అన్నాను. పైవారు ఓ పక్క ఊళ్ళో ఏదో యాగం ఏదో చేసి అంత, అప్పట్లో ఏంటి అయ్యవారికే కదా దానాలు అవన్నీ ఇచ్చేది, మేకలు అలాంటిది అంటే మేక పిల్లని తీసుకొని వెళ్తున్నాడు, యాగం అయిపోయింది, ముగ్గురు దొంగలు ప్లాన్ చేశారట, మేక అయ్యవారు ఇంకేం పెద్ద లోకం తెలియదురా మోసం చేద్దామా కానీ నడుచుకుంటుస్తే ఒకడు వచ్చాయంట, స్వామి నమస్కారం స్వామి అంటారు, మీ దైవాళ్ళు అంత అంతా మాట్లాడే, అదేంటి స్వామి మీ చేతిలో కుక్క పిల్ల ఉందేంటి, మీరేంటి అయ్యగారు కుక్క పిల్ల మట్టుకు వెళ్తున్నారే, ఏ మూర్ఖుడా కుక్క ఏంట్రా ఇది మేక కావాలంటే చూడు వెనక తోక ఉంది ఏ అనగానే మే అంటుంది, భలేవారు స్వామి అది కుక్కే మీకు అలా అని ఎవడో మోసం చేసినట్టున్నాడు చిచ్చి అంటే, ఏ ఇది అజ్ఞాని అనుకుని ముందుకెళ్ళాయంట అడవిలో వచ్చి, ఇంకోటి తగిలేయంట మళ్ళీ ఇంకో స్వామి దండాలు స్వామి మీరు చాలా గొప్ప స్వామి మీరు మీరు ఆశీర్వదిస్తే అంత సుఖంగా అయిపోతుంది నా జీవితంలో ఆశీర్వదించే అని ఆశీర్వదించు అని అంటే,
స్వామి దేని స్వామి కుక్కను పట్టుకెళ్తున్నారు, కుక్క ఏంట్రా మేకరా అన్నాడు. ఫస్ట్ నుంచి రెండోసారికి ఎక్స్ప్రెషన్ లెవెల్ మారిపోయింది. ఏ అది కుక్క కాదురా మేక, కన్ఫ్యూజ్ అయినట్టున్నావు, సర్లే మూడోవాడు తగిలే అంట. కాదే మేకేనే చూసుకొని డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది, ముగ్గురు చెప్పారంటే అయ్యి ఉండొచ్చు కదా అని వదిలేసి అయిపోయారంట. సో ఎంతటి వాడికైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. బయట జనాలు అనుకోరు నిజమేనా అని ఒక ఒకనొకప్పుడు థాట్ రాకపోలేదు. అయితే చిచి నేను ఏదైతే ఆలోచించానో ఐఎమ్ రైట్. ఓకే, అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా సుమా భర్త అదే ఎక్కువ వినపడుతుంది. అంతే కదా, ఎవరు పాపులర్ ఉన్నారంటే వాళ్ళ పేరు కదా వాడతారు. ఏంటంటే ఏ సుమా వాళ్ళు ఆయనే ఓపో ఎన్నో కష్టపడింది పోయింది అది అది న్యాచురల్గా అది సి పాపులర్గా ఉన్న టైంలో వాళ్ళు ఏం చేయం మనం ఏం చేయలేం. అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది. రాజీవ్ వైఫ్ అది ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలిసినంత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైం పర్లేదు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది, ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టాను అనుకో ఇంకా చాలా ఫీల్ అవ్వాలి. అంటే ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చినవాడిని, టెలివిజన్లో చేసినప్పుడు నాకు అలా నాకు గుర్తింపు రాలేదు అంతగా. అంటే క్యారెక్టర్ వైజ్గా ఓ పృథ్వీ 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 రాజీవ్ కనకాల అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది.